వెల్కమ్ టు తరుణ్ ఫిలిమ్స్. ఈ వర్తమాన కాలంలో వధూవరుల ఒకరి అభిప్రాయం ఒకరికి సరిపోక వారి జీవితాలు విడాకుల వరకు వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలా ఎందుకు జరుగుతుంది? మరేమి చేస్తే బాగుంటుంది? శాస్త్రరీత్యా ఎలాంటి అబ్బాయిని లేదా ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు? ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రరీత అబ్బాయిని కాని అమ్మాయిని కాని చేసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలను గురించి చర్చిద్దాం. ఈ రోజుల్లో ఏదో సంబంధం చూసి వివాహం చేస్తున్నారు. తీరా వివాహం అయిన కొన్ని నాళ్లకు ఆ దంపతులు విడిపోయి విడాకులు తీసుకుంటా ఈ మధ్య చాలా చోట్ల గమనిస్తున్నాం. అలా ఎందుకు జరుగుతుంది? వర్తమాన కాలంలో దాదాపుగా అందరికీ జాతక చక్రాలున్నాయి, కానీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే వివాహాలకు అంగీకరిస్తున్నారు. వధూవరుల ఆస్తిపాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ వాటికి మాత్రమే విలువనివ్వడం వల్లే దాంపత్య జీవితాల్లో అవకతవకలు చూస్తున్నాం. మన పూర్వీకులు వివాహం చేసేటప్పుడు వధూవరులకు చూడాల్సినటువంటి విషయాలు అనేకం వివరించి ఉన్నారు. పుట్టిన తేదీ అనుసరించి జాతకం లేని వారు వారి పేరును బట్టి కూడా శాస్త్రరీత్యా వధూవరులకు పసికే లక్షణాలు తెలుసుకుని వివాహం చేసుకుంటే వారి దాంపత్యం బాగుంటుంది. ముందుగా వధూవరుల జన్మ లేదా నామ నక్షత్రాలు తెలుసుకోవాలి. శాస్త్రరీత్యా వధూవరుల మధ్య ఉండవలసినటువంటి విషయాలు ఏమిటంటే, ఒకటి యోని పొందన, రెండవదైనటువంటిది గణములు కుదురుట, మూడు రాష్ట్ర మైత్రి ఉండాలి, నాలుగు నక్షత్ర పాదభేదం కూడా చూడాలి. ఈ ఒక్కొక్క విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తరుణ్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.